బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారీ ప్రదర్శనగా వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేత మట్టా దయానంద్, మట్టా రాగమయ్యి వారికి మద్దతుగా సిఐటియు అనుబంధ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా కార్మికులు భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా చూస్తే అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ప్రభుత్వం స్పందించాలని, వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా దళిత బంధు, గృహలక్ష్మి అందరికీ వర్తింప చేయాలని, బీసీ బంధు అందరికీ వర్తింప చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పలు రాజకీయ అంశాలపై కూడా మట్టా దంపతులు ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యను ప్రశ్నించారు. ఏదేమైనప్పటికీ వేలాది మంది కార్మికులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో అట్టుడికిపోయిన పరిస్థితి ఉన్నది. అయితే రాజకీయ వేడి సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైందనేది ఇట్టే మనకు అర్థమవుతూ ఉంది. అయితే మరి మట్టాకు సీటు వస్తుందా, మరి ఎవరికైనా సీటు వస్తుందా, బీఫామ్ వస్తుందా అనేది కూడా నియోజకవర్గంలో హాట్గా ఉన్న పరిస్థితుంది. మరి మట్టా తనకు ఉన్న ప్రజాబలాన్ని చూయించుకునే దానికోసమే ఇలాంటి పోరాటాలలో ఎక్కువగా మక్కువ చూపుతున్నారని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు నియోజకవర్గంలో చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలపైన ప్రజల్లోకి మట్టా దంపతులు దూసుకెళ్తున్నారనేటానికి ఎలాంటి సందేహం లేదనేది కూడా ఇట్టే మనకు అర్థమవుతుంది. వాటి వివరాలు ఇప్పుడు మన యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి మన యూఎఫ్ మీడియాలో. మన యూఎఫ్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అడవులు కాకుండా పార్టీ కార్యకర్తలకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, వార్డు మెంబర్లకి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కింద లెవెల్లో ఎవరైతే దానికి అడుగులో మీరు గుర్తించి, ఇది దళిత బంధు కానీ లేకపోతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైనా సరే పారదర్శకంగా మీరు ఎన్ని చూసి గ్రౌండ్లో ఉన్న రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి అందజేయాలని చెప్పి కాంగ్రెస్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రామ సభలు పెట్టి ఎవరైతే అడుగులు ఉంటారో వాళ్ళకి మాత్రమే వీటిని ఇచ్చే విధంగా మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. మా ఆశాలు కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి, కానీ మమ్మల్ని పట్టించుకునే నాదురు లేడు. మరి కరోనా టైంలో మన ఆరేశ్వరరావు గారు శాసనసభలో ఆశాలు చాలా ప్రాణానికి తగ్గించి కరోనా పేషెంట్లు కాపాడు అన్నందుకు క్లాసులు పెట్టారు. ఆ క్లాసులతోనే మా కొడుకు ఇంజనీరింగ్ చేశారు. కానీ ఆశలకి మన జిల్లాలో మేము నుంచి మంచి జీతం ఎవరు ఇట్లా ఉన్నారు, 750 రూపాయల పన్ను పట్టు పారదర్శకం ఇస్తున్నారు. మాకు పిచ్చిన వేతనం ఇవ్వటం లేదు, మాకు పిచ్చిన వేతనం ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. కనుక మమ్మల్ని గుర్తించి ఆశలు ప్రమాద దేశాపారం కల్పించాలి. మరి ఎవరైనా మన ఆశా కార్యకర్తలు ఏమంటారు, వాళ్ళకి మరి ఏమన్నా